D24 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరికొండపై శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులు గురువారం వేద మంత్రాలతో జయశ్రీరామ్ నినాదాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భజన సంకీర్తనలు, చెట్టు భజన కీర్తనలు, శ్రీరామ పారాయణ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్తలు రాసి సహకరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చి సహకరించిన వారికి గౌరవ అధ్యక్షులు తేజమూర్తుల, సుబ్రహ్మణ్య శర్మ, సూర్య భాస్కరేంద్ర స్వామీజీ వేద మంత్రాలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోట సుబ్బారావు మాట్లాడారు. దాతల సహకారంతోనే ఇప్పటి వరకు ఈ నిర్మాణం చేపట్టగలిగామని, త్వరలోనే భద్రాచలంలోని శ్రీరామక్షేత్రం వలె పత్తిపాడు ఆంధ్ర భద్రాద్రి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా సిద్ధం చేయడానికి రామ భక్తులు అందరూ సహకరించాలని మీడియా ముఖంగా కోరారు. దాతల పేర్లు రామ మందిరంపై శాశ్వతంగా పొందుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థలదాత, చెలంకూరి భాను, కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, రెడ్నం రాజా, గాణల గంగాధర్, నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశము, భారతదేశంలో మనం పవిత్ర గోదావరి తీరంలో ఉన్నాము. దీన్ని ఆంధ్ర భద్రాద్రి అనే పేరుతో ఇక్కడ శ్రీరామనామ క్షేత్రాన్ని, శ్రీమద్ రామాయణ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహంలో ఉండేటువంటి ఈ జీవుడు ఆ పరమాత్మే అనేటువంటి ఈ సత్యాన్ని మనకి హనుమంతుడు మనకి రామతత్వాన్ని తెలుసుకుని చెప్పారు. దేహదృష్టితో చూస్తే నేను నీ బంటుని అన్నారు హనుమంతుడు వారు రాముడితో. అలాగే జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశని అని అన్నారు. నేను ఆత్మభావంతో చూస్తే నేను నీవే అని ఆ పరమార్థ సత్యాన్ని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచంలో సుఖానికి మూలం ఏంటంటే ధర్మం. అలాంటి వైదిక ధర్మాన్ని మనందరం కూడా సమష్టిగా ఆచరించి మనందరి జీవితాల్ని కూడా ధర్మమయంగా స్వధర్మ ఆచరణలో యథాశక్తి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ సమష్టిగా సమాజ ధర్మం, సమాజంలో కూడా శాంతి, ధర్మము, సత్యము ప్రతిష్ట కావడానికి మనందరి యొక్క భజన, భక్తి, రామనామ స్మరణ, రామనామం యొక్క లిఖితమైనటువంటి జపము ఇత్యాదులన్నీ కూడా లోక క్షేమానికి, లోక కళ్యాణానికి కారణం. కాబట్టి మనందరం కూడా అలాంటి రామకార్యంలో మన వంతు భాగంగా ఇక్కడ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో భవిష్యత్ తరాలకి ఈ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అందించడానికి మన వంతు సహాయ సహకారాలు అందించి బాధ్యతగా అందరూ శాంతిగా ఉండాలి, లోకమంతా సుఖంగా ఉండాలి అనేటువంటి మహామంత్రం, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అనేటువంటి మహామంత్రంతో, సర్వే జనాహ సుఖినో భవంతు అనేటువంటి మహామంత్రంతో ఈ క్షేత్రం రూపుదిద్దుకుంటూ ఉంది. కాబట్టి పక్కనే ఉన్నటువంటి రత్నగిరి క్షేత్రము సత్యక్షేత్రము, ఇది ధర్మక్షేత్రము. సత్య ధర్మములు తల్లిదండ్రులు లాంటి వారు, తల్లి సత్యమైతే ధర్మము తండ్రి, వీరి సంతానమే దయ, కరుణ, కృప. కాబట్టి సమాజము యందు, సమాజంలో ఉండేటువంటి జనులు యందు, దీనులు యందు దయ, కృప, జాలి కావాలి. కాబట్టి వాళ్ళని ఈ జన్మ కాదు అన్ని జన్మలు ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండేటట్టుగా చేయాలంటే దానికి కారణం ఏమిటంటే మనందరూ సనాతన ధర్మాన్ని ఆచరించి జీవించాలి. అదే మనందరి యొక్క శాంతికి, సుఖానికి మూలము
అని మనకి రామచంద్రులు వారు జీవితంలో ఆచరించి చూపించారు. ఆ ఆచరణని మనం కూడా జీవించి మనం భవిష్యత్ తరాలకు అందించడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు. మనందరికీ తెలుసు, ప్రతిపాడు హైవే నరేంద్రగిరికొండ మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో గతంలో శ్రీరామ నామస్తూపం మహాస్తూపాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. తాత్కాలిక శ్రీరామ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున పైన కొండ మీద ఆంధ్రభద్రాద్రి శ్రీరామనామ క్షేత్రం ఆంధ్రభద్రాద్రి పేరుతో మరి ఒక భద్రాచలానికి పోలినటువంటి అద్భుతమైనటువంటి పవిత్ర క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పించాము. అది గత ఫిబ్రవరి 4 నుంచి కూడా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా మొత్తం ఆలయానికి నూతన ఆలయానికి స్లాబ్ వేసే పని, ఎందుకంటే సుమారు 5,000 చదరపడుగుల మండపం కలిగినటువంటి ఈ నూతన ఆలయ నిర్మాణంలో ఈ రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు స్లాబ్ వేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ మన రామక్షేత్రంలో మరి ఉదయం నుంచి కూడా హరినామ సంకీర్తన, రామనామ సంకీర్తన, భజనలు, పారాయణ, ఇచ్చాది చెట్టు భజన, మరి ఇందులో ఇలాంటి కార్యక్రమాలతో ఆ శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ కీర్తిస్తూ కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం స్లాబ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత తదుపరి ఇంకా కార్యక్రమం యథావిధిగా నిర్మాణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఎందరో మంది దాతలు సహాయపడుతున్నారు. మరి ఈ యొక్క పవిత్ర యజ్ఞం, ఈ యజ్ఞంలో ఎంతోమంది దాతలు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. దాతలారా, శ్రీరామ భక్తులారా, ఇంకా ఎంతో పని మిగిలింది. సుమారు 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. అందరూ కూడా భక్తి ప్రభుత్వాలతో వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి మరి మీ తగు సహా సహకారం అందించి ధన రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ, మరి సేవల రూపేణ కానీ, వస్తువు అంటే మరి సిమెంటు, ఇలాగా కాంక్రీటు వేయాల్సిన సామాన్లు, స్టీలు, ఇలాంటి వస్తు రూపేణ సహాయం చేయొచ్చు. అట్లాగే భవిష్యత్తులో ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి ఒక ధార్మిక క్షేత్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిల్లుతుందని భక్తుల విశ్వాసం. మరి ఈ క్రమంలో మరి ఆ ఆలయానికి ఈ నిర్మాణ వ్యయంతో పాటు ఒక శాశ్వత నిధిని కూడా ఏర్పాటు చేయాలని ఈ రోజున సంకల్పించడం జరిగింది. ఆ శాశ్వత నిధికి అలాగే ధర్మకర్తల మండలి కూడా ఏర్పాటు చేయాలని జరిగింది. ఆ వివరాలు త్వరలో మళ్ళీ మేము ప్రకటిస్తాము. అలాగా యావత్ కార్యక్రమాలకి కూడా మీ సహా సహకారాలు మేము కోరుతున్నాం. ఇది ఒక అద్భుతమైన క్షేత్రం, ఎందుకంటే మన ప్రతిపాడికే కాదు, మన మండలానికే కాదు, జిల్లాకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భద్రాచలాన్ని పోలినటువంటి శ్రీరామక్షేత్రంగా ఇక్కడ తయారవుతుంది. ఎంతోమంది సేవకులు ఇక్కడ కష్టపడుతున్నారు. మరి వారందరికీ కూడా పేరున వివరాలు ఇచ్చిన దాతలకు పేరున మరి ఈ క్షేత్రం పట్ల ఒక మంచి అభిప్రాయం, సదభిప్రాయం కలిగినటువంటి సేవాభిలాషులకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. జయ శ్రీరామ్.